ప్రస్తుత ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటో తెలుసా డేటా ప్రపంచాన్ని నడిపించే ఆయిల్ కన్నా విలువైంది డేటా ఎందుకంటే పొద్దున్న లెగిస్తే యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలా ప్రతిదీ ఏదైనా తీసుకోండి ఇవన్నీ కూడా డేటా ద్వారానే వర్క్ అవుతుంది కాకపోతే ఎటువంటి డేటా పడితే అటువంటి డేటాతో ఇది వర్క్ అవ్వదు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి అర్థవంతమైన ప్యాటర్న్స్ ద్వారా మన ఒక బిజినెస్ని మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇలా డేటా నుంచి బిజినెస్ ని మెరుగుపరిచే వాళ్లే డేటా సైంటిస్టులు ప్రజెంట్ మార్కెట్ లో డేటా సైంటిస్ట్ కి మంచి డిమాండ్ అయితే ఉంది ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే లభిస్తున్నాయి ఇటువంటి డేటా సైన్స్ కోర్సు ని ఆఫర్ చేస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఓడియన్ స్కూల్ వాళ్ళు మరి ఓడియన్ స్కూల్ ఆఫర్ చేస్తున్న ఆ డేటా సైన్స్ సంబంధించిన కోర్సు వివరాలని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు సో నేనైతే ప్రజెంట్ ఓడియన్ స్కూల్ వాళ్ళ వెబ్సైట్ లోకి అయితే వెళ్లడం జరిగిందండి వీళ్ళు హైలైట్స్ ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ కోర్స్ ఏదైతే ఉందో లైవ్ ఇన్స్ట్రక్చర్ తో అనేది ఆఫర్ చేస్తున్నారు అని చెప్తున్నారు అలానే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ప్రాజెక్ట్స్ తో పాటుగా ఈ ఈ కోర్సు అనేది ఆఫర్ చేస్తున్నారు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు జాబ్ అప్లికేషన్ కి ఒక సెపరేట్ పోర్టల్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు అలానే ఈ కోర్స్ మనకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అలానే ఓడియన్ స్కూల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డేటా సైన్స్ యొక్క కోర్సు డ్యూరేషన్ సిక్స్ మంత్స్ రెండోది ఈ కోర్సు ఎవరు చేయొచ్చు ఫ్రెషర్స్ చేయొచ్చు కెరీర్ని ఎవరైతే స్విచ్ చేసుకుంటున్నారో వాళ్ళు చేయొచ్చు అని చెప్తున్నారు ప్రొఫెషనల్స్ ఎవరైతే డేటా సైన్స్ లో వాళ్ళ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాలి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు చేసు చేయొచ్చు అని చెప్తున్నారు అలానే ప్రొఫెషనల్స్ ఎవరైనా కెరీర్ బ్రేక్ వచ్చినా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక మెయిన్ గా హైలైట్ చేసిన మరికొన్ని విషయాలు ఇది నేను నెక్స్ట్ చెప్తాను కోర్సులో హైలైట్స్ చూస్తే నూట పదిహేను పైగా లైవ్ సెషన్స్ ఉంటాయని చెప్తున్నారు ఐదు వందల ముప్పైకి పైగా సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ రీసోర్సెస్ వీళ్ళకి లెర్నింగ్ సంబంధించిన చదువుకుంటారో వాళ్ళకి సంబంధించిన రీసోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు రెండు వందల ముప్పైకి పైగా అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు అరవైకి పైగా ప్రాక్టీస్ మరియు యాప్ట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తా అని చెప్తున్నారు లైవ్ మరియు డౌట్ సెషన్ క్లారిఫికేషన్ ఉంటుంది ల్యాబ్స్ ఉంటాయన్నమాట ఇది కూడా మనకు ఆన్లైన్ లో ల్యాబ్ ప్రాక్టీస్ చేస్తా అని చెప్తున్నారు నెక్స్ట్ జాబ్ పోర్టల్ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అని చెప్తున్నారు నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఎవరైనా పేమెంట్ కోర్స్ సంబంధించిన ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక ఇప్పుడు మెయిన్ గా వీళ్ళ కోర్సు ఏం సిలబస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం అండి స్టార్టింగ్ విత్ ఎస్ బేసిక్స్ తో స్టార్ట్ చేస్తున్నారు దాని తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎక్సెల్ సంబంధించిన మన డేటాస్ డేటా నుంచి మన చార్ట్స్ టేబుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ స్టాటిస్టిక్స్ లోని టాపిక్స్ నామినల్ ఆర్డినల్ అలానే జెట్ టెస్ట్ ఇటువంటి టాపిక్స్ కవర్ చేస్తారు నెక్స్ట్ మినీ క్యాప్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ పవర్ బిఏ ఫండమెంటల్స్ అంటే విజువలైజేషన్ టూల్ కోసం పవర్ బిఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తారు నెక్స్ట్ పవర్ బిఏ డేటా విజువలైజేషన్ గురించి చెప్తున్నారు నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ డేటావర్స్ మరియు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు నెక్స్ట్ క్యాప్స్టోన్ ప్రాజెక్టు నెక్స్ట్ పైథాన్ అనమాట ఈ పైథాన్ లో కూడా రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ఇస్తారు దాని గురించి మరింత డేటా సైన్స్ సంబంధించి రియల్ టైమ్ బిజినెస్ అప్లికేషన్స్ వర్క్ చేసే ఆపర్చునిటీ ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ నెక్స్ట్ డీప్ లెర్నింగ్ నెక్స్ట్ జనరేటివ్ వీటన్నిటి కూడా వీళ్ళు క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారు ఇది మేజర్ గా సిలబస్ లో వీళ్ళు కవర్ చేస్తున్నాయి బోనస్ మోడల్స్ కూడా ఇస్తున్నారు స్టోరీ టెల్లింగ్ అంటే స్టోరీ టెల్లింగ్ అంటే డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి దాన్ని కొంచెం పద్ధతిగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే దానికోసం వీళ్ళు చెప్తున్నారు ఇన్సైట్స్ మనకు కావాల్సినట్టుగా ఇన్సైట్స్ ఎలా తీసుకోవచ్చు దానికి ఒక క్లియర్ పద్ధతి అనేది స్టోరీ టెల్లింగ్ లో ఉంటదని చెప్తున్నారు నెక్స్ట్ ఎస్క్యూఎల్ జీపీటీ గురించి నెక్స్ట్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డీప్ లెర్నింగ్ ఆరు పైస్ పార్క్ ఇవి కూడా వీళ్ళు నేర్పిస్తారని చెప్తున్నారు ఇక దాంతోపాటు కెరీర్ యాక్సలరేషన్ స్కిల్స్ కింద కమ్యూనికేషన్ స్కిల్స్ దాంతోపాటుగా లెర్నింగ్ హౌ టు లర్న్ అంటే ఎలా నేర్చుకోవాలో దాని గురించి నేర్పిస్తారు అంటే నెక్స్ట్ కాన్ఫిడెన్స్ డబ్లర్ ఈ టా ఇవి అడిషనల్ గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అంటే టాపిక్స్ దీంతో పాటు అడిషనల్ గా కూడా వీళ్ళు ఈ ఈ టాపిక్స్ కవర్ చేస్తారని చెప్తున్నారు ఇక కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఏమని చెప్తున్నారు అంటే టెక్నికల్ లైవ్ క్లాసెస్ అన్ని కూడా వీకెండ్ సెషన్స్ లో ఈ లైవ్ లైవ్ సెషన్స్ తో వీళ్ళు టెక్నికల్ క్లాసెస్ చెప్తారంట దాంతో పాటు వీకెండ్ సెషన్స్ లో డౌట్ క్లారిఫికేషన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు అసెస్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే మీకు ఏమైనా ప్రాక్టికల్ స్కిల్ సెట్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు లెర్నింగ్ లైబ్రరీ అనమాట ఇది ప్రీ రికార్డింగ్ సెషన్ క్లాసెస్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు లైవ్ సెషన్ లైవ్ క్లాస్ రికార్డింగ్ క్లాసెస్ ఓడియన్ ఓడియన్ టాక్స్ ఇందులో ఇండస్ట్రీ లీడర్స్ వచ్చి సబ్జెక్ట్ మ్యాటర్ మీద వాళ్ళకి సంబంధించిన లెక్చర్స్ కూడా ఇస్తారంట నెక్స్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ప్లేస్మెంట్ సంబంధించిన డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు దాంతో పాటు స్టూడెంట్ కి ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఆన్ బోర్డింగ్ సపోర్ట్ అలానే లాగింగ్ ఏదైతే ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ అంట నెక్స్ట్ ఆల్ వీక్ సపోర్ట్ ఇస్తా అని చెప్తున్నారు ఏడు రోజులు కూడా వీళ్ళు సపోర్ట్ ఇస్తా అని చెప్తున్నారు నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ రెజ్యూమ్ రివ్యూస్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ గైడెన్స్ ఇస్తా అని చెప్తున్నారు పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అండ్ మెంటర్షిప్ మెంటర్షిప్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు ఏమేమి టూల్స్ ఒకవేళ ఈ కోర్స్ మీద జాయిన్ అయిన తర్వాత ఏ టూల్స్ లో మీరు బాగా నైపుణ్యాన్ని సంపాదించవచ్చు అంటే పైథాను మైఎస్క్యూల్ నంపై పాండాస్ మ్యాట్ ప్లిట్ లాబ్ అలానే సీ బార్న్ ఇలా ఈ పర్టికులర్ వీళ్ళు చూపిస్తున్న అన్ని కూడా మీకు ఈ స్కిల్స్ వస్తాయని చెప్పి ఈ కోర్సు సారాంశం కింద వీళ్ళు చెప్తున్నారు అలానే వీళ్ళు ఆఫర్ చేస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే కోవిడ్ నైన్టీన్ ప్రిడిక్షన్ అంట నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి బ్యాంక్ టర్మ్ డిపాజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ సో దీనికి సంబంధించిన ఎంఎల్ మోడల్స్ డెవలప్ చేయడం దీనికి సంబంధించిన మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనమాట వీళ్ళు ఆఫర్ చేస్తుంది కస్టమర్ చర్ రేట్ ప్రిడిక్షన్ దాంతోపాటు డేటా సైన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళ యొక్క రీటైల్ సేల్స్ ఎలా పంచచ్చు దాని మీద ప్రాజెక్ట్ చేస్తారంట డేటా ప్రొఫెషనల్ సర్వే బ్రేక్ డౌన్ ఇది ఒక టాపిక్ ఒకటి ఉంది కొన్ని మెన్షన్ చేస్తారు ఇంకా చాలా టాపిక్స్ అనేవి ఇందాక మీకు స్టార్ట్ పైని చూపించినట్టుగా ఎక్కువ అసైన్మెంట్స్ తో పాటుగా వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ కూడా స్టూడెంట్స్ చేస్తా చెప్తున్నారు ఇంకా ఫైనల్ గా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు వీళ్ళు సర్టిఫికేషన్ మీకు ఎలా ఇస్తారనమాట ఓడియన్ స్కూల్ వాళ్ళే సర్టిఫికేషన్ అనేది ఆఫర్ చేస్తారు ఇక వీళ్ళు కోర్స్ పేమెంట్ కి రెండు ఆప్షన్స్ అనమాట డైరెక్ట్ మీరు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టీతో పే చేయొచ్చు లేదంటే మీకు జాబ్ వస్తుందో లేదో ఒక డౌట్ ఉన్న వాళ్ళు అయితే ఫార్టీ థౌసండ్ ప్లస్ జిఎస్టితో పే చేసి ఒకవేళ ఆ తర్వాత మీకు జాబ్ వస్తే మీకు వచ్చిన ఏదైతే శాలరీ ఉంటుందో అందులో టెన్ పర్సెంట్ సిటీసీ అనేది వీళ్ళకి పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇలాగ రెండు రకాల ఫీ స్ట్రక్చర్ అయితే ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా వీళ్ళు ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు నో కాస్ట్ ఈఎంఐ ఆరు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలతో వీళ్ళు వీళ్ళు ఇచ్చే కోర్సు తో పాటు ఆఫర్ చేస్తున్నారు ఇక మీకు స్టార్టింగ్ లో ఇంకో కవర్ చేస్తాను అనేది ఇదే అండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ లెడ్ బై ఇన్స్ట్రక్చర్స్ ఇతర ప్లాట్ఫామ్ వీళ్ళకున్న ప్రత్యేకతలు ఏంటని వీళ్ళు చెప్తున్నారు లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తున్నారు దాంతోపాటుగా వీళ్ళు కోర్సు వాల్యూ ఫర్ మెన్షన్ చేస్తున్నారు వీళ్ళ వీళ్ళు అప్డేట్ చేస్తారంట ప్రతి మంత్ కూడా ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్ ప్రకారం కోర్స్ కరిక్యులం చేస్తామని చెప్తున్నారు ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ గైడెన్స్ ప్రాజెక్ట్స్ చేయించడమే కాకుండా ప్రాజెక్ట్ సంబంధించిన గైడెన్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారని చెప్తున్నారు మాక్ ఇంటర్వ్యూస్ వచ్చి ఎక్స్పర్ట్స్ తో మాక్ ఇంటర్వ్యూస్ ఇప్పిస్తారంట కెరీర్ సర్వీసెస్ చూసినట్లయితే రెజ్యూమ్ బిల్డింగ్ అలానే బిహేవియర్ స్కిల్స్ వర్క్ షాప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అలానే డెడికేటెడ్ టీమ్ సపోర్ట్ శాలరీ నెగోసియేషన్ ఎవర ఎలా సాలరీ నెగోషియేషన్ ఇది కూడా ఆ స్కిల్స్ కూడా నేర్పిస్తారంట కొన్ని ఎఫోకేస్ చూద్దాం ఇన్స్ట్రక్చర్స్ ఎవరు ఉంటారంటే ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో డేటా సైన్స్ రిలేటెడ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ డీల్ డీల్ అని చెప్తున్నారు నెక్స్ట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ పరంగా అయితే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారంట బట్ ఆ వీళ్ళు ఆఫర్ చేస్తున్న పర్టికులర్ కోర్సు లో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఆధారంగా ఆ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఎలిజిబిలిటీ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్కి కి ఎలిజిబిలిటీ ఏంటో కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇలా పలానా ఈ పర్టికులర్ ప్రొసీజర్ ఫాలో అయితేనే మీరు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్కి కి ఎలిజిబిలిటీ ఉంటుందంటే అలానే జాబ్ గ్యారంటీ ఉంటుందంటే జాబ్ గ్యారెంటీ అయితే ఉండదు బట్ స్కిల్స్ అనేది మీకు ఆఫర్ చేస్తారు దానికి రిలేటెడ్గా మీకు ప్లేస్మెంట్స్ లో మీ స్కిల్ ఆధారంగా మీరు మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటే మీకు ఆపర్చునిటీ అయితే వస్తుంది అనమాట చివరిగా రిఫండ్ పాలసీ ఏమైనా ఉందంటే ఇది ఇందులో అయితే వీళ్ళు రిఫండ్ పాలసీ అయితే ఉండదు వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ ఫుల్ అమౌంట్ అయితే మీరు పే చేస్తారు దాని తర్వాత ఆ మనీ అయితే మీకైతే రిఫండ్ ఎవరు అనమాట ఇది ఓవరాల్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్స్ అనమాట ఇన్ కేస్ మీకు ఓడియన్ స్కూల్ వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ తెలియాలంటే కనుక మనం ప్రీవియస్ గా మన ఛానల్లో ఒక వీడియో కూడా చేసాము ఓడియన్ స్కూల్ నుంచి ఎవరైతే ప్లేస్మెంట్ లోకి డేటా సైంటిస్ట్ కింద వాళ్ళ కెరీర్ లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళ వీడియో కూడా మీకు లింక్ అయిన డిస్క్రిప్షన్ ఇస్తాం అది కూడా మీరు ఒకసారి చూడండి ఓవరాల్ గా ఇది అనమాట డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ అయితే ఓడియన్ స్కూల్ వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ పర్టికులర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే వీళ్ళ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆఫర్ చేస్తాం బట్ మన ఏ తెలుగు ఛానల్ నుంచి ఎవరికైనా మీకు చెప్పేదో ఒకటే మాట అండి మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్నా ముందైతే వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా డెమో క్లాస్ ఆఫర్ చేస్తున్నారా వారి కరికులం ఏంటి అన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళతో మాట్లాడండి మీరు అన్నీ ఓకే అనుకున్న తర్వాతే ఇటువంటి ఏ కోర్సులో కానీ లేకపోతే డేటా సైన్స్ వంటి కోర్సులో అయితే మీరు జాయిన్ అవ్వండి ఇటువంటి లేటెస్ట్ ఏం కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి the